వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. బండికి చెక్ పెట్టడంలో ఈటెల రాజేందర్ సక్సెస్ అయ్యారా? బండిని పాదయాత్రలో ఒంటరిని చేసే ప్రయత్నంలో ఈటెల విజయం సాధించారా? పార్టీపై పూర్తి పట్టు సాధించే క్రమంలో ఈటెల రాజేందర్ వెంటే మిగతా నాయకులు నడుస్తున్నారా? ఇప్పుడు ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం వినిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో ఉన్నారు. మూడో విడత యాత్ర అయినా సక్సెస్ చేయాలని బండి సంజయ్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పాదయాత్ర సక్సెస్ కావటం లేదు. యాత్రకు పేరున్న నాయకులంతా ముఖం చాటేస్తున్నారు. అంతేనా, బీజేపీ యాత్రపై దాడి జరిగిందని చెప్తున్నా ఒక్క నేత కూడా స్పందించలేకపోవడం గమనార్హం. మరోవైపు ఈటెల మరింత యాక్టివ్ అవుతున్నారు. మునుగోడు ఎన్నికల్లో తనకు తాను స్పేస్ క్రియేట్ చేసుకున్నారు. మునుగోడులో కార్యకర్తల అంశంలో ఈటెలే ముందుండి చూసుకుంటున్నారు. ఎంపీపీ పార్టీలో చేరిక అంశం అస్సలు అధ్యక్షుడికే తెలియదు. ఈటెలే హామీలు ఇవ్వటం, పార్టీలోకి తీసుకోవడం, టీఆర్ఎస్ను విమర్శించడం చేసేస్తున్నారు. చాలా కాలంగా ఈటెలకు బండికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తుందన్నది పార్టీలో ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక ద్వారా ఈటెల పార్టీపై పూర్తి పట్టు సాధిస్తున్నారని, ఓ రకంగా ఈటెల రాజేందర్ బండికి చెక్ పెట్టినట్లేనని విశ్లేషకులు అంటున్నారు. క్రమంగా ఇతర నేతలంతా బండిని వదిలి ఈటెల వెంట సాగే అవకాశాలున్నాయని స్పష్టం చేస్తున్నారు. కానీ బండి సంజయ్ ఊరుకోరు కదా. ఇప్పుడు పార్టీలో విభజన సుస్పష్టం అని హెచ్చరిస్తున్నారు.